క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? జాగ్రత్తలు ఏమి అంటే, నార్మల్ ఏమంటాము అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పేవారో అది వినండి అంటాను. ఎందుకు అంటే క్యాన్సర్ వచ్చింది వల్ల ఒక్క కారణం వలన రాదు, చాలా కారణాల వలన ఉంటాయి. మనం చూసాము అంటే మనం తినే పదార్థాలు లోపల బాడీ లోపలికి ఏదన్నా అంటే తింటున్నామో తాగుతున్నామో అంటే ప్రతి ఒక్కటి ఇది తినాలా తాగాలా, రెండోది ఇది నాకు అవసరమా, మూడోది ఇది తింటే అంటే ఎక్కువగా తింటే ఏమవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఎవరికన్నా కిడ్నీ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకో, వాళ్ళు అట్లనే కంటిన్యూ స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, అఫ్ కోర్స్ ఇది మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రెండోది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది అటు ఇటు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేసి హెల్దీ డైట్, దట్స్ వన్. సెకండ్, హెల్దీ కాంపోనెంట్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏమన్నాను అంటే ఎంతవరకు నాన్ వెజిటేరియన్ తగ్గియగలిగితే అంత బెటర్ అని, నాన్ వెజ్ ఆపేయమనట్లేదు కానీ తగ్గించడం బెటర్. మూడోది వచ్చేసి ఫ్రెష్లీ ఫ్రెష్ ఫుడ్, అంటే ఇప్పుడు మనము ఏదన్నా వెజిటేబుల్స్ ఉన్నాయనుకో, ఎంత తక్కువగా దాన్ని ఫ్రై చేసి ఎంత ఫ్రెష్గా తినగలిగితే అంత బెటర్. అలా కాకుండా ఇప్పుడు ఇవాళ వండుకొని మనం నెక్స్ట్ 6 నెలలు అదే తింటున్నామంటే, అఫ్ కోర్స్ అది మనం ప్రతిసారి రీహీట్ చేస్తున్నాం కాబట్టి అది మన బాడీకి అంత మంచిది కాదు. నాలుగోది వచ్చి ఎనీ వెస్టర్న్ లైఫ్ స్టైల్స్. వెస్టర్న్ లైఫ్ స్టైల్స్ అంటే ఏదన్నా ప్రీ ప్రిపేర్డ్ ఫుడ్ ఉన్నది, లేకపోతే ఈ రెస్టారెంట్ చైన్స్ ఉంటాయి, కేఎఫ్సీ అనుకోండి, మెక్డొనాల్డ్స్ అని, ఎనీ ఆఫ్ దెమ్ ఏమంటే అది ఆల్మోస్ట్ చికెన్ అందులో సర్వ్ చేసేది 3-4 నెలల నుంచి ఉంటుందండి. సో దాని వలన మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ద లాస్ట్ వన్ విచ్ యూ కెన్ కంట్రోల్ అండి ఏమంటే, ఇప్పుడు వస్తున్న క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండి, ఓవేరియన్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇవన్నీ ఒబిసిటీకి రిలేటెడ్ అండ్ డిక్రీస్డ్ ఫిజికల్ యాక్టివిటీకి రిలేటెడ్. అంటే ఏమంటున్నానంటే మన డే టు డే యాక్టివిటీలో ఎంతగానో టైం మనం కూర్చొనే ఉంటాము అటు ఇటు తిరగకుండా, రెండోది మనం ఎంత లావుగా ఉన్నామో, వీటి రెండుటితోని క్యాన్సర్స్ కొన్ని ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీకు క్యాన్సర్ వచ్చింది అంటే వీటన్నిటిని చూడాలా, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలా, హెల్దీగా తినాలా, మోర్ వెజిటేరియన్ డైట్ తినాలి, మళ్ళీ ఏదన్నా వండుకున్నాము అంటే అప్పుడే తినేసి ఫినిష్ చేసింది బెటర్. కావాలంటే ప్రాబబ్లీ నెక్స్ట్ డే వరకు ఫైన్, కానీ ఒకటే వండుకొని దాన్ని మనం వారం తినడము కరెక్ట్ కాదు. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ డిక్రీజింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్. ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ అంటే ఎనీ ఆఫ్ దిస్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్, అది కొద్దిగా తగ్గించి క్యాలరీలు తగ్గించినాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ బాగుంటుంది, క్యాన్సర్ వాపస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు క్యాన్సర్ రాలేదు అంటే అది మీకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయండి.